రాకెట్రీ నంబి ఎఫెక్ట్ ఈ సినిమా కూడా అద్భుతంగా అయితే తీయడం జరిగింది. ఇంకా మాధవన్ గారి గురించి మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు, ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా అయితే పండించారు సినిమా. దాని గురించి చెప్పండి. అంటే రాకెట్రీలో కూడా ఒక రకంగా అప్పటి ప్రభుత్వాల మీద కొంత విమర్శ ఉంది దానిలో. దీన్ని కూడా పొలిటికల్గా వినియోగించుకునేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు జరిగింది, తర్వాత కూడా కొనసాగింది. అది ఈ సినిమాని జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాగా తీసుకోవడం వెనకాల కూడా కాషాయ ప్రభావమే కనిపించింది నాకైతే పర్టికులర్గా. అంటే ఆ రోజుల్లో ఆయన్ని కాంట్రవర్సీ చేశారు, దాదాపుగా పక్కకి నెట్టేశారు ఆయన్ని. ఈ నెట్టేయటం వెనకాల కొందరి కుట్ర ఉంది, కొంతమంది కాన్స్పిరసీ ఉంది. అది పర్టికులర్గా ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఒక రకమైనటువంటి నీలి నీడలు కమ్మటానికి అవకాశం ఉన్న కథ అది. కాబట్టి దాన్ని హైలైట్ చేయటం జరిగింది. దాంతోపాటు అంతే అద్భుతంగా తీసిన సినిమాలు ఉన్నాయి, వాటిని పట్టించుకోవాలి. వాటిని పట్టించుకోకుండా కేవలం దానికే పెద్దపీట వేయటం. నిజానికి జై భీమ్ సినిమా గురించి చాలామంది మాట్లాడుతున్నారు, కానీ జై భీమ్ సినిమాలో చూపించిన చాలా కాన్ఫ్లిక్ట్, అంటే అనేక తెలుగు సమాజంలో జరిగిన సంఘటనలు అనేకం కనిపిస్తాయి దానిలో. అది కారం చేయుడు కావచ్చు, చుండూరు కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి కులపరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేక సంఘటనలు ఆ సినిమాలో కనిపిస్తాయి. తెలుగులో అలాంటి సినిమా ఎవరు తీయలేదు ఇప్పటిదాకా. తెలుగులో దళిత సినిమా అనేది లేదు ఇప్పటిదాకా, కానీ తమిళ్లో నడుస్తోంది. దానికి ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఆలోచన పక్కన పెట్టేసి రాకెట్రీకి పెద్దపీట వేయటం, అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళు ప్రోగ్రామ్డ్ అవార్డు లేవు, స్కీమ్ ఉంది, అవార్డులకు ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లో వచ్చింది. ఆ సినిమాలో పెర్ఫార్మెన్స్ని తక్కువ చేయట్లేదు నేను, మాధవన్ ప్రయత్నాన్ని కూడా తక్కువ చేయట్లేదు. వాళ్ళు దాన్ని వాడుకున్న విధానం, దాన్ని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న విధానము, అలాగే ఇప్పుడు పురస్కారాలు ఇచ్చేటప్పుడు కూడా దాన్ని ప్రమోట్ చేయటం, దాన్ని ప్రమోట్ చేయటం వెనకాల చాలా డీప్ ఐడియాలజీ అయితే ఉంది ఖచ్చితంగా. రెండోది, ఇస్రో మీద రకరకాల విమర్శలు నడుస్తున్న దశలో అది ఒక రకంగా ఈ రాకెట్ల ప్రయోగాలు వీటి సందర్భంగా జరిగేటువంటి క్రతువులు, పూజలు, వేద మంత్రోచ్చాటనల మధ్య దాన్ని ప్లాంట్ చేయటాలు, అలాగే తిరుపతి ఈ ఫార్ములా తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెట్టటాలు, ఇలాంటి వాటి మీద అనేక విమర్శలు నడుస్తున్నాయి. ఇప్పుడు చంద్రయాన్ మీద కూడా నడుస్తున్నాయి విమర్శలు. ఈ టైంలో రాకెట్రీకి ఒక జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం ఇవ్వటం, అంటే చంద్రయాన్ టైంలో ఇస్రోకి సంబంధించిన సినిమాకు గుర్తింపు ఇవ్వటం అనేది ఒక రకంగా ఆ ఫ్యాకల్టీ ఆనందించే విషయమే. కానీ చాలా చర్చ జరుగుతోంది ఇప్పుడు ఆయన విషయంలో కూడా, రాకెట్రీలో నడిపినటువంటి జీవితం మీద కూడా రకరకాల కోణాలు ఉన్నాయి. దాన్ని ఒక సైడ్ తీసుకుని చూపించారు, అలాగే దాన్ని ఇంకొక ప్రయోజనం కోసం వాడుకున్నారు ఆ సినిమాని. ఇది పర్టికులర్గా ఆనాటి ప్రభుత్వాల మీద దాడి చేయటం అనేది లక్ష్యంగా ఎంచుకుని వాడుకున్నారు ఈ సినిమాని అనే అభిప్రాయం ఉంది. దాన్ని ఇప్పుడు మరోసారి ప్రముఖంగా చెప్పారు వీళ్ళు, దానికి మాత్రమే జాతీయ పురస్కారం ఇవ్వటంతో. తెలుగు సినిమాలు గతంలో కూడా అనేక సార్లు జాతీయ అవార్డుల కోసం పోటీ పడ్డాయి. బంగారు పాప అనే సినిమా మొదటి జాతీయ అవార్డులు పెట్టినప్పుడు పదే పాంచాలితో పోటీ పడింది, కానీ దీన్ని పక్కన పెట్టి సత్యజిత్రయ్య గారి సినిమా కాబట్టి దానికి జాతీయ అవార్డు ఇచ్చారు స్వర్ణకమలం. శంకరాభరణానికి కూడా స్వర్ణకమలం వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ అది నోచుకోలేదు. ఆఖరి నిమిషంలో ఇంకో సినిమా, ఒక హిందీ సినిమా వచ్చింది, షోద్ అనేటువంటి సినిమా వచ్చి దీన్ని పక్కకి నెట్టేసింది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా సక్సెస్ఫుల్గా జాతీయ పురస్కారాల్లో జెండా ఎగరేసింది. దీన్ని తెలుగువారుగా అభినందిద్దాం, మిగిలిన విషయాలు మాట్లాడద్దు అనే పద్ధతిలో కూడా ఒక ప్రచారం మొదలైపోయింది, ఒక ఆర్గ్యుమెంట్ మొదలైపోయింది. తెలుగువారిగా గర్విద్దాం అంతవరకే, ఇటువంటి ఆర్గ్యుమెంట్లు వద్దు దీనిలో అని. కానీ జరిగిన కొన్ని దుర్మార్గాల గురించి మాట్లాడుకోక తప్పదు. అందులో భాగంగానే నాని లాంటి వాడు ఓపెన్ అప్ అయ్యి అలా ట్విట్టర్లో వాటిల్లో వాళ్ళ డిసెంట్ను వాళ్ళు ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని డెఫినెట్గా స్వాగతించాలి. వాళ్ళ మీద విమర్శలు చేయటం తప్పు ఇప్పుడు.